ప్రసిద్ధ గాయకుడు, ప్రజాగాయకుడు గద్దారన్న కొడుకు సూర్యకిరణ్ ని ఒక నిమిషం మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాను. చెప్పిన వీరు ప్రజాగాయకుడు గద్దారన్న కొడుకు సూర్యకిరణ్. సూర్యకిరణ్ మొన్న కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరి మీ అందరికీ శుభాశీర్వాదాలు. వారు మరి మీరు ఉద్దేశించి మాట్లాడేలా కోరుతా ఉన్నారు. అందరికీ వందనాలు. కాంగ్రెస్ పార్టీలో డెమోక్రసీ ఎక్కువ ఉంటుంది మా దగ్గర, కాబట్టి స్టేజ్ మీద ఉన్న అందరికీ వందనాలు. 2014లో పార్లమెంట్లో బిల్లు పెట్టి సోనియా గాంధీ గారు తెలంగాణని విముక్తి చేశారు. మళ్ళీ 2019లో ఇదే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అధ్యక్షతన మళ్ళీ మనం తెలంగాణని దురగడియల నుంచి విముక్తి చేసుకుంటున్నాం. మా చేతులు ఖాళీగా ఉన్నాయి, వాళ్ళ చేతులు నిండుగా ఉన్నాయట. మా చేతులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి పల్లె పల్లెకు కాంగ్రెస్ జెండా, అజెండా అసెంబ్లీ పార్లమెంట్తో పాటు ప్రతి పల్లెకు రాజ్యాంగాన్ని తీసుకుపోయి వివరిస్తాం. 2014 ముందు నుంచి కూడా ప్రజా పోరాటాలు వచ్చాయి, ప్రజా సంఘాలుగా వచ్చాయి, ప్రజా వేదికలుగా వచ్చాయి. కానీ ఇప్పుడు ప్రజా వేదికలను ధ్వంసం చేశారు, ప్రజా పోరాటాలను ధ్వంసం చేశారు, ప్రజా సంఘాలను కూడా ధ్వంసం చేశారు ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత అని గమనించాల్సి. కాబట్టి మంచిర్యాలకు వచ్చిన అందరికీ, ప్రజలందరికీ వందనాలు తెలియజేస్తూ ఒక చిన్న పాటను గుర్తు చేస్తున్నాను. పొడుస్తున్న పొద్దు మీద చేసేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని మనవి చేస్తున్నాం మీ అందరికీ. జై భీమ్, వందనాలు, జై కాంగ్రెస్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.